చిన్న నిప్పురవ్వ అడవి మొత్తాన్ని తగలబెట్టేస్తుంది. సేమ్ అలాగే ఎన్నికల టైంలో చిన్న గొడవ జాలు రాష్ట్రం తగలబడ్డానికి. ప్రస్తుతం అలాగే ఉంది ఒంగోలు పంచాయతీ. ఎలక్షన్ టైంలో నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న ఏపీ ఒంగోలు గొడవతో రాజుతుంది. ఇంతకీ ఒంగోలు గడ్డపై ఏం జరిగింది? ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? అసలు ఒంగోలు గొడవ ఇచ్చిన సంకేతం ఏంటి? ఎలక్షన్ టైం విషయం ఏంటి, దాని వివరం ఏంటి, ఇలా ఆలోచించే టైం తక్కువ, రియాక్షన్ టైం ఎక్కువగా ఉంటుంది. గొడవ ఏంటి, ఎందుకు అన్నది కాదు ముఖ్యం. నిరసన, ఆందోళన, ఉద్రిక్తత అంటే చాలు. మందలు మందలుగా మూగడం, పరస్పరం దాడులు చేసుకోవడం, అదే జరిగింది ఒంగోలులో కూడా. వారంతా నేతలు, కార్యకర్తలా కాదు, గల్లీ రౌడీల్లా వ్యవహరించారు ఒక్కొక్కరు. ఒకసారి చూడండి. మరి ఈ రేంజ్లో గొడవ జరగడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, ఒక్క మాట. ఒంగోలులో రాత్రి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కొడలు కావ్యారెడ్డి క్యాంపెయిన్కి వెళ్ళారు. స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఆమె వెంట ఓ వాలంటీర్ ఉన్నాడు, అది కూడా రాజీనామా చేసిన వాలంటీర్. ఆ అపార్ట్మెంట్లో ఉన్న టీడీపీ సింపతైజర్స్ కావ్యారెడ్డిని అడ్డుకున్నారు, వాలంటీర్తో ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. ఇలా డిస్కషన్ జరుగుతుండగానే సీన్లోకి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్, ఆయన అనుచరులు ఎంటర్ అయ్యారు. వీరందరినీ చూసి బాలినేని వర్గం కూడా భారీగానే చేరుకుంది. అసలు విషయం పక్కకి పోయింది, మాటామాట పెరిగింది. ఆ తర్వాత నోటితో మాట్లాడడం కాస్త చేతలతో పోట్లాడడం వరకు వెళ్ళింది. తోసుకున్నారు, కొట్టుకున్నారు, రెండు వర్గాల వారికి గాయాలయ్యాయి. అటు దామచర్ల, ఇటు బాలినేని సై అంటే సై అనుకున్నారు. ఆ తర్వాత సీన్లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడం, వారిని చెదరగొట్టడం జరిగిపోయింది. ఆ తర్వాత పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. పోనీ గొడవ అక్కడైనా ఆగిందా? లేదు. ఘర్షణలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు, వారిని ఒంగోలు రిమ్స్లో జాయిన్ చేశారు. వాళ్ళని సందర్శించడానికి, పరామర్శించడానికి ఇద్దరు నేతలు మళ్ళీ అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ మరోసారి హైటెన్షన్. ఈసారి ఏకంగా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సీన్లోకి ఎంట్రీ ఇస్తే కానీ పరిస్థితులు కంట్రోల్ కాలేదు. ఈ మొత్తం గొడవలో తప్పెవరిది? వైసీపీ నేతలదా, టీడీపీ నేతలదా అంటే ఇద్దరిది అని చెప్పాలి. ఎలక్షన్ టైంలో ప్రతి అంశం సున్నితమే. ఇలాంటి టైంలో కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఆ నేతలపై ఉంది. నేతల మెప్పు కోసమో, పార్టీపై అభిమానంతోనో, ఏం జరిగినా అన్న చూసుకుంటాడన్న నమ్మకంతోనో, రీజన్ ఏదైనా కూడా, నేతలు సై అంటే చాలు ఎంత దూరమైనా వెళ్ళేందుకు రెడీ అవుతున్నారు అక్కడ ఉండే అనుచరులు. ఇది ఎక్కడైనా కావచ్చు, ఇది మెయిన్ సమస్య. మరో ప్రాబ్లం ఏంటంటే వాట్సాప్లో మిస్లీడ్ చేసే ప్రచారం. ఒంగోలులోని అపార్ట్మెంట్లో అసలు ఏం జరిగిందన్నది అనవసరం. కావ్యను దూషించారని కొందరు, టీడీపీ నేతలపై దాడి చేశారని మరికొందరు, ఇలా ఎవరికి తగ్గట్టు వారు వాట్సాప్లో ప్రచారం చేసుకున్నారు. కొన్ని మీడియా సంస్థలు కూడా వన్ సైడెడ్గా వార్తలను టెలికాస్ట్ చేయడంతో ఒంగోలు పంచాయతీ స్టేట్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. రెండు పార్టీల మధ్యలో గొడవగా మారింది. ఏది ఒక అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న చిన్న గొడవ రెండు పార్టీల మధ్యలో గొడవగా మారేటటువంటి పరిస్థితికి దాపురించింది. ఇంతో విషయం ఏంటో తెలుసుకోకుండానే రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీల నేతలు రియాక్ట్ అవుతున్నారు. వైసీపీ గూండాగిరి అని కొందరు, సైకిల్ పార్టీ సైకోయిజం అని మరికొందరు, ఇలా ఎవరికి తగ్గట్టు వారి ఆ టాపిక్ను అనుకూలంగా మలుచుకుని రచ్చ చేస్తున్నారు. అసలే ఏపీలో పొలిటికల్ ఇష్యూ ఏదైనా హైటెన్షన్ ఉంటుంది. ఇలాంటివి జరుగుతాయని నేతలకు తెలుసు, కానీ సంయమనం పాటించాల్సిన నేతలు కూడా వెనక్కి తగ్గడం లేదు. పరస్పరం వార్నింగ్లు ఇచ్చుకుంటూ మరింత అగ్గిన రాజేస్తున్నారు. నేతలే వార్నింగ్లు ఇచ్చుకుంటే కార్యకర్తలు ఊరుకుంటారా? వాళ్ళు ఈ గొడవల్లోకి దిగి బలవుతున్నారు, ఆసుపత్రిలో చేరుతున్నారు. పోలింగ్కు మరో నెల రోజులుంది. ఈ సమయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పండి, వారి మనసులు గెలవండి. అంతేగాని అర్థం లేని ఆవేశపూరిత రాజకీయాలు చేస్తే బలయ్యేది మీ కిందుండే సామాన్య కార్యకర్తలు. ఇప్పటికైనా మనోభావాలను దెబ్బతీసే పనులు కాకుండా మనసులు గెలిచే ప్రయత్నాలు చేయండి. చిన్న చిన్న గొడవలు లేదంటే మనస్పర్ధలు కలిగినప్పుడు వాటిని సంయమనంతో అక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ అగ్గికి ఆగ్యం పోసినట్లుగా మళ్ళీ ఆ గొడవను మరింత పెద్దది చేసి దాన్ని స్టేట్ వైడ్ చేయకూడదు. అప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనేది కూడా డౌట్గా ఉంటుంది. ప్రజలు కూడా అర్థం లేని ఆవేశాలకు లోనవ్వకుండా ఎవరి పాలనతో తమకు మంచి జరుగుతుందో ఆలోచించి ఓటు ఎవరికి వేయాలనేది నిర్ణయించుకోవాలి. కార్యకర్తలు, అనుచరులు కూడా ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్నికలు ముగిసిన తర్వాత నేతలు ఏసీ రూమ్లో ఉంటారు. ఇప్పుడు వారి మాటలు విని అనవసర కక్షలు పెంచుకుంటే రేపు రోడ్డు మీద తిరగాల్సింది మీరే, కలిసి పనిచేయాల్సింది మీరే. అందుకే అర్థం లేని ఆవేశాలకు లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దు. ప్రచారాన్ని ప్రచారం వరకే ఉంచండి. వారి పర్సనల్ పంచాయతీలోకి వెళ్ళకపోతేనే అందరికీ మంచిది.